హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు గోల్డ్ బై చేయాలనుకుంటే డిజిటల్ గోల్డ్ కూడా బై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే మనం కేవలం నావీ యాప్లోనే డిజిటల్ గోల్డ్ ఏ విధంగా బై చేయాలి, సో ఎలా సేల్ చేయాలనేది క్లియర్గా మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు నావీ యాప్లో డిజిటల్ గోల్డ్ బై చేస్తే మీకు ఒక అప్ టు ఒక 100 రూపీస్ వరకు అయితే డైరెక్ట్గా మీకు బ్యాంక్లో వస్తుంది. ఎలా మనం దీంట్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సో మనకి ఏదైనా బెనిఫిట్ ఉందా అనేది నేను వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఎండ్ దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ బటన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, ఏదైనా డౌట్ ఉన్నా అడగండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో నావీ యాప్ లింక్ అయితే పెట్టాను, మీరు లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది, నావీ మ్యూచువల్ ఫండ్ అలాగే గోల్డ్ అని చెప్పి. ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు, కానీ మన టాపిక్ వచ్చేసి ఓన్లీ డిజిటల్ గోల్డ్ బై చేయడం కాబట్టి సో నేను దీని గురించి మాట్లాడతాను. ఇక్కడ ఓపెన్ ఉంది కదా, వన్స్ డౌన్లోడ్ అయినాక ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసే ఫ్రెండ్స్ ఇక్కడ మీ మొబైల్లో ఆల్రెడీ ఉన్న మొబైల్ నెంబర్ చూపిస్తుంది, మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు వేరే నెంబర్ ఎంటర్ చేయాలంటే కింద నాన్ ఆఫ్ ద అబౌ అని ఉంటుంది, సో అక్కడ క్లిక్ చేసి మీరు వేరే నెంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు. నేను దీని మీద క్లిక్ చేసి వేరే నెంబర్ యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్గా మనం మొబైల్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఇక్కడ బై కంటిన్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ మనల్ని అలో చేయమని అడుగుతుంది, సో మనం ఇక్కడ అలో చేయాలి. ఎలా చేయగానే ఫ్రెండ్స్ డైరెక్ట్గా మనం యాప్లోకి అయితే వచ్చేస్తాం అనమాట. యాప్ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది, ఇది అప్డేటెడ్ డాష్ బోర్డ్ అనమాట. ఇంతకుముందు మనం చూసుకున్నప్పుడు వేరే లాగైతే ఉండేది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి కిందకు కొంచెం స్క్రోల్ చేసినట్లయితే మనకి డిజిటల్ గోల్డ్ అని చెప్పి కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ నావీ యాప్లో లోన్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, లేదంటే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా చేసుకోవచ్చు. సో డిజిటల్ గోల్డ్లో బై చేసుకోవాలన్నా బై చేసుకోవచ్చు. మనం ఇక్కడ డిజిటల్ గోల్డ్ ఉంది కదా, క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి గెట్ అజ్యూర్డ్ లోవెస్ట్ ప్రైస్ అని చెప్పి కనిపిస్తుంది, విత్ 2.25% ఆఫ్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ అని చెప్పి మనకు కొంచెం ప్రైస్ అయితే డిస్కౌంట్ వస్తుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ డిజిటల్ గోల్డ్లో బై చేయడం అనేది మీరు ఇన్స్టాల్మెంట్లో చేసుకోవచ్చు, లేదంటే మీరు ఒక్కసారి కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా మనం కొంచెం కింద స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి ఈ విధంగా గ్రాఫ్ కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఒక మిల్లీగ్రామ్ ప్రైస్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనకు 7.12 mg ఉంది. అదే మనకి ఒక 6 మంత్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే 5.74 mg ఉంది, అంటే ఒక మిల్లీగ్రామ్ ప్రైస్ అనమాట ఇది. ఒకవేళ మీరు దీంట్లో ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 7.4 అంటే మనకు ఒక 30,000 వరకు అయితే ఇన్కమ్ ఉండేది. సో ఇలా ఉంటుందన్నమాట, మీరు ఒకవేళ ప్రైస్ పెరిగినప్పుడు కూడా అమ్ముకోవచ్చు. ఒకవేళ మీరు బై చేయాలంటే ఇక్కడ సింపుల్గా ఏం లేదు, ఇక్కడ 1.4 mg అనేది కదా. ఇలా ఫ్రెండ్స్, మీరు ఒక 1 gram గోల్డ్ బై చేయాలంటే మీరు 7,129 rupees అయితే బడ్జెట్ చేసుకోవచ్చు. ఇది మనకి డిస్కౌంట్ ప్రైస్ అనమాట. మనకి ఫోన్పేలో ఈ మనీ చూసుకున్నట్టయితే మనకి 7,300 ఉంటుంది, పైగా 3% GST కూడా ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఎంత మనకి ఛార్జ్ పడుతుంది అనేది. ప్రొసీడ్ టు బై ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ జిఎస్టీ మనకి 213 rupees అయితే పడుతుంది, టోటల్గా 7,342 rupees అయితే మనకి ఛార్జ్ అవుతుంది. అదే మనం ఒకవేళ ఫోన్పేలో బై చేస్తే మాత్రం కొంచెం ఎక్కువ ఛార్జ్ అవుతుంది, ఒక 200 rupees ఎక్స్ట్రా అనమాట. ప్రజెంట్ దీంట్లో మనకి ఒక 2% మనకి ఆఫర్ కింద ఇస్తున్నారు కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనం పే నౌ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనం డిజిటల్ గోల్డ్ అయితే బై చేస్తాం, డైరెక్ట్గా ఇది మన పోర్ట్ఫోలియోలో యాడ్ అవుతుంది. ఇక్కడ మనకు చూపిస్తుంది మనకి ఎంత డిజిటల్ గోల్డ్ ఉందనేది. వన్స్ మనకి డిజిటల్ గోల్డ్ పర్చేజ్ చేసినాక ఒకవేళ మీరు సెల్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ సెల్ డిజిటల్ గోల్డ్ ఉంది కదా, మీకు ఎప్పుడన్నా అవసరం ఉంది మనీ అనుకున్నప్పుడు సో అప్పుడు మీరు అమ్ముకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీ దగ్గర ఒక ఎక్స్ట్రా అమౌంట్ ఉందంటే ఇలా పెట్టడం వల్ల గోల్డ్ ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతుంటుంది కాబట్టి ఒకవేళ మీరు మనీ మీకు అవసరం లేదనుకున్నప్పుడు ఇందులో పెట్టి మీరు కావాల్సినప్పుడు అమ్ముకుంటే మీకు కొంచెం అమౌంట్ అయితే ప్రాఫిట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం సెల్ మీద క్లిక్ చేసాం కదా, ఇక్కడ మనం మన దాంట్లో ఎంత గోల్డ్ ఉంటే అంత మనం సెల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దాంట్లో 0 mg అని చూపిస్తుంది. మీరు ఒకవేళ సెల్ చేయాలంటే ఇక్కడ మీ దాంట్లో ఎంత ఉందో అంత యాడ్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు సెల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా మీరు నావీ యాప్లో డిజిటల్ గోల్డ్ బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు డైరెక్ట్గా గోల్డ్ కొనే బదులు సో ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీరు ఎంత అమౌంట్ పెట్టుకుంటున్నారో అంత అమౌంట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మనం బయట ఏంటంటే కొన్న దానికంటే ఎక్కువ అమౌంట్ మనం తీసుకోలేము బయట, ఒకవేళ బ్యాంకులో మనం లోన్కి పెట్టినా కానీ మన అసలు గోల్డ్ కంటే కొంచెం తక్కువ మనీ ఇస్తారు. పైగా మనం తీసుకుంటే ఏంటంటే ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన పని లేదు కాబట్టి పైగా మనకి ప్రాఫిట్ కూడా వస్తుంది ఒకవేళ ప్రైస్ పెరిగితే మాత్రం. సో ఇలా మీకు డిజిటల్ గోల్డ్ బై చేయడం వల్ల యూజ్ ఉంటుంది అనమాట. సో ఇది టాపిక అయితే. ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.